గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన 988 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. 4 రోజుల్లో దొంగిలించిన 600 కోట్ల రూపాయల సొమ్మును పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పొందుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8629 కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకు, సొంత పథకాలకు వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 868 కోట్ల రూపాయలు వెంటనే తిరిగమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ 988 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సహించేది లేదు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అధికారులు, కేంద్ర అధికారులు చాలా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ గ్రామీణ ప్రజలకి ఇవ్వమని చెప్పి 988 కోట్ల రూపాయలు పంపించాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ ఇవాళ కేవలం 393 కోట్ల రూపాయలే విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు దొంగిలించాలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. కనుక దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము సహించలేదు. 4 రోజుల లోపల మా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఆ నిధులు జమ చేయకపోతే తాడేపల్లిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మా సర్పంచుల, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల తడాకా చూపెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పాత 8629 కోట్ల రూపాయలు, అలాగే కొత్తగా తాజాగా దొంగిలించిన ఈ 600 కోట్ల రూపాయలు వెంటనే మా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు జమ చేయవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే సర్పంచుల సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.